ఎవరు కూడా డ్రైవింగ్ స్కూల్స్ అనేది పెట్టరు మామూలుగా సహజంగా సోషల్ కార్యక్రమం అంటే హెల్త్ క్యాంప్ పెడతారు ఇంకోటి ఈ కుటుంబ శిక్షణ పెడతారు కుటుంబ శిక్షణ ఇస్తారు కానీ డ్రైవింగ్ వెహికల్స్ తెప్పించి డ్రైవింగ్ స్కూల్లో మొత్తం ఒకటి లీజ్ తీసేసుకొని నేను మొత్తం ఆ స్కూల్స్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నా అని తీసుకొని నియోజకవర్గంగా వారీగా డ్రైవింగ్ స్కూల్స్ పెట్టి ఆ రోజు డ్రైవింగ్ నేర్చుకుని ఇలా వందల మంది ఇలా క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నారు వందల మంది ఇలా ఓనర్లుగా ఉన్నారు వాళ్ళకు లోన్ సభ్యు పెట్టుకొని ఆ తర్వాత ఈ పిల్లలకు యూత్ కి మొత్తం క్రికెట్ కిట్లు ఇవ్వడం తర్వాత ఈ నియోజకవర్గంలో జాబ్ మేళాలు రెండు సార్లు జాబ్ మేళా పెట్టించాం పెద్ద ఎత్తున పదివేల మంది మన ట్రస్ట్ ద్వారానే 2013 లో పెద్ద జాబ్ మేళా బాలాపూర్ చిరసలో ప్లాన్ చేసి ఒక 100 కంపెనీలతోటి జాబ్ మేళా ప్రారంభిద్దామని ప్రారంభించడానికి అంత 10,000 మందికి పబ్లిసిటీ చేపించేసినాం ఆ జాబ్ మేళాని సబితా అనేది అడ్డుకున్నారు ఈడ జాబ్ మేళా సక్సెస్ అయితే కొత్త మన నోటికి ఈడ పేరు వస్తుంది నేను నా షాక్ అయిన కలెక్టర్ పాపించేసింది జాబ్ మేళా పెట్టొద్దని నేను ఎన్ని విధాలా ఇంటికి పోయినా సబితా రెడ్డి గారు ఇంటికి పోయినా 13 లో పొద్దున్నే ఫిబ్రవరి మార్చిలో పోయి దండం పెట్టిన మేడం పబ్లిక్ జనాలకు సంబంధించింది జనాలు బాగుపడతారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను ఆల్రెడీ పబ్లిసిటీ చేసిన జనాలు వస్తారు 10,000 మంది వస్తారు వస్తే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు కాంగ్రెస్ లో ఉన్నారు పార్టీకి డ్యామేజ్ అవుతుంది ప్లస్ వాళ్ళు నిరుద్యోగులందరూ ఇబ్బంది పడతారు ఒకే పార్టీలో ఉంటూ మీరు చేసిన కార్యక్రమాలను అడ్డుకుంటారు అదే కదా నా కోపం అదే కదా ఇక అడ్డుకుంటే క్యాన్సిల్ చేసేసింది నేను వచ్చిన విద్యార్థులందరికీ నేను ఇక మళ్ళా నా భవిష్యత్తు మనకు చూసుకోవాలి కదా అక్కడే ఎదిరించే నాయకుడు భయపడే నాయకుడు అక్కడే తెలుస్తుంది మీకు నేను అన్న చేయలేదు నేను అనే పుట్టి చేసుకొని కూర్చున్నా అదే అదే ఫంక్షన్ అలా వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను మొత్తం 10,000 మంది నిరుద్యోగులు అందరూ వచ్చారు వచ్చిన మీ బయట మొత్తం ఇవ్వండి వచ్చే ఆదివారం ఈ ఆదివారం నేను ప్రెస్ పెట్టినా కదా వచ్చే ఆదివారం 1 వీక్ టైం ఇస్తా 1 వీక్ లో మళ్ళీ మీరు ఇదే హాల్ కిట్ వచ్చేసేయండి ఇవాళ 100 కంపెనీలు అనుకున్నా 150 కంపెనీలు తీసుకొస్తా సబితా ఇంద్రెడ్డి అడ్డుకొని ఆమె తాత అడ్డుకొని పెట్టి తీరుతా అని చెప్పేసి అక్కడ మీకు కసి ఇంకా రెట్టింపైంది కదా మరి 100 కంపెనీలకి 150 కంపెనీలు పోయాను ఇక నేను తిరగని కంపెనీ లేదు ఇక ఎస్ నా దగ్గర 10,000 మంది డేటా ఉంది నా దగ్గర డేటా వచ్చేసింది 10,000 మంది డేటా నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు నా దగ్గర మీకు ఎంతమంది అవసరం ఉన్నారు సార్ నాకు 100 మంది అవసరం ఉన్నారు కూడా అంటూ నువ్వు 500 ఓడవుతున్నావు 200 150 కంపెనీలు వచ్చేసి ఆ ఒక్క రోజు కనీసం 5,000-6,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఇక్కడ అదే ఫంక్షన్ అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని బలమైన నాయకులుగా తీర్చిదిద్దింది సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టే కదా ఏ సత్యం నేను ఆయన లేకుంటే ఆ 10,000 మంది ఆ రోజు పెట్టేసేసి నన్ను నా కార్యక్రమం చేసుకుంటుండి ఆ రోజు ఏమైంది ఓ నాకు అర్థమైంది నువ్వు నేను బలంగా ఎదుగుతున్నాను అది అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఇంత అనుకోవడానికి చూస్తే నేను ఇంత ఎదుగుతా అని చెప్పేసి నేను పట్టు ఆ రోజు నుంచి పట్టుదలతోటి ఇక ఈ ఐ క్యాంప్స్ పెట్టి ఐ ఆపరేషన్ నిరంతర ప్రజలలో తిరిగి ఇక మొత్తం ప్రజాసేవలో ఇక నాకు అర్థమైంది ఓ ముందు ఎదుగుతుంటే అడగొడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ రోజు నాకు అర్థమైంది నేను ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు 2013 నిజంగా మనోరణ అసలు మీ ధైర్య సాహసాలను నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఒకే పార్టీలో ఉండి ఒక పెద్ద నాయకురాల్ని మీరు ఎదిరించి ఇంత బలంగా ఎదిగినారు అంటే అది మామూలు విషయం కాదు ఉంటే మనకు ఆర్థిక బలమైనా ఉండాలి లేదంటే వ్యక్తిగత బలమైనా ఉండాలి మీ దగ్గర అంతేనా అది సహజమే నేను చెప్తున్నా కదా ఓపెన్ గా జాబ్ మేళా పెట్టిస్తే ఆపిస్తే నాకు ఇంకా రెట్టింపు కసి వచ్చింది సక్సెస్ చేయాలి నిరుద్యోగులు నా నియోజకవర్గం నిరుద్యోగులు ఉన్నారు నా నియోజకవర్గం నిరుద్యోగులకు బాగుపడాలి 10,000 మంది ఉన్నారు ఆ జాబ్ మేళా ఇప్పుడు జాబ్ ఉంటది ఒక ఐటీ కంపెనీ మీదే ఒక ఐటీ కంపెనీ ఉన్నది నువ్వు ఐటీ కంపెనీలో నీకు 100 మంది రిక్వైర్మెంట్ అవసరం ఉన్నారు నువ్వు రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది నీకు తెలుసు నీ హెచ్ఆర్ తెలుసు కింద వాడు అటెండర్ లకు తెలియదు తర్వాత కింద మన సెక్యూరిటీ గార్డ్ నీ ఆఫీస్ ఎంటర్ లో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు గేట్ దగ్గర ఆ సెక్యూరిటీ గార్డ్ నువ్వేం చేస్తావు ఒక మన ఓరిస్తాను లేకుంటే అవుటర్ పెడతావు ఆయనకి తెలుగు రాదు మన అభ్యర్థి వస్తాడు సార్ ఇల్లు ఏమన్నా జాబ్ ఉంటే నాకు చెప్పండి గేట్ కార్డు ఇల్లు పడతాడు ఏ చల్ 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 అర్థం కాదు కదా నాకు అర్థం కాదు జాబ్ ఉన్నా అని తెలియదు హెచ్ఆర్ తెలుసు ఓనర్ తెలుసు చల్ చల్ జాబ్ మీద కుషి మీద చల్ 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 అని అనుకుంటేస్తాడు అప్పుడు ఈ బాబు ఉద్యోగం ఎక్కడ పోవాలి తిరగాలి నేనేం చేసిన దానికి అలాంటి కంపెనీలు
వచ్చిన స్టాల్ పెట్టుకురా బాబు మా దగ్గర వందల మంది నిరుద్యోగులు ఉన్నారు రైట్ హెల్ప్ అవుతది నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బాగుపడతారు అనే నేను మంచి కాన్సెప్ట్ తీసుకోబోతే నన్నే ఆపిచ్చి అది చేస్తే నేను ఆ రోజు నుంచి ఇంకెక్కువ కసిగా తీసుకున్నా మనోహర ఆ రోజు సవితా ఇంద్రారెడ్డి గారు మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తే మీరు 150 కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం జరుగుతుంది కదా రాబోయే రోజుల్లో కార్యాచరణ ఎట్లా ఉంటుంది తప్పకుండా చేసి చూపిస్తా నేను చెప్పాలి చేసి చూపిస్తా నన్ను జాబ్ మేలా పెడితే ఆపుకుంటా సబితా రెడ్డికి నేను తగిన బుద్ధి చెప్పినా నేను నేను జాబ్ మేలా పెడితే 10,000 మంది వచ్చారు 10,000 మందికి నేను 5,000 మందికి నేను ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత మనోహర్ రెడ్డి పెట్టిండు నేను ఒక మంత్రి నేను పెట్టుకుంటే మళ్ళీ నా ఇద్దరు పోతుంది అని చెప్పేసి సబితా రెడ్డి చేసిన బలాపూర్ చెరువు నేను పెడితే ఈ బందామల్ల చెరువు చంద్రగడలో పెట్టింది చంద్రగడలో పెడితే 800 నుంచి 900 మంది వచ్చారు అంటే ఒక మంత్రి జిల్లా యంత్రాంగం ఉన్నది జిల్లా నాయకులు ఉన్నారు నియోజకవర్గ నాయకులు ఉన్నారు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పెద్ద వ్యవస్థ అంత పెద్ద వ్యవస్థనామే పెడితే 800 మంది వచ్చారు ఏకైక ఒకే ఒక్కడుగా కొత్తమన్నోడు ఆ రోజు ఒకడే ఒక్కడిగా జాబ్ మేలే పెడితే 10,000 మంది వచ్చి 5,000 మందికి మేము 6,000 మందికి మేము జాబ్ ఇప్పగలిగినాం అదే నా సత్తా ఒకే ఒక్కడిగా నీకు జిల్లా యంత్రాంగం మొత్తం జాబ్ మేలా కంపెనీ అది ఉంటుంది మన నాంపల్లి కాడ ఆఫీస్ ఉంటుంది అది వాళ్ళ ఆఫీసు వ్యవస్థ జిల్లా యంత్రాంగం పోలీసులు 1,000 మంది ఉన్నా కూడా అలా వచ్చిన జనాభా 800 మంది మీరు ఏ మీద కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అది మొన్న కరోనాలో కరోనా వచ్చింది రెండు నెలలు మొత్తం లాక్డౌన్స్ అని కరోనా వస్తే మేము ఎక్కడ కూడా ఇంట్లో కూర్చోలే ఉదయం పొద్దున 6 గంటల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మా మహేశ్వర నియోజకవర్గం వారిగా 70,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మేము కూడా మా ఇంట్లో వాళ్ళు అడిగేది వద్దు కరోనా వస్తుంది ఎవరెవరు ఇబ్బంది అవుతుంది కరోనా దాకా సోకితే చాలా ఇబ్బంది అయినా కూడా కేర్ చేయకుండా మాస్కులు పెట్టుకొని గ్లౌజులు పెట్టుకొని ఉదయం పొద్దున పోయి 70,000 మంది కుటుంబాలకు ఒక 8-8 ఫంక్షన్ హాల్స్ ఒక ఫంక్షన్ హాల్ కాదు ఒక ఏరియాకు ఒక ఫంక్షన్ హాల్ ఇంకో ఏరియా ఇంకో ఫంక్షన్ హాల్ ఇంకో ఏరియా ఇంకో ఫంక్షన్ హాల్ ఇంకో ఏరియా ఇంకో ఫంక్షన్ హాల్ కరీంనగర్ ఏరియాలో అట్లా రకరకాల ఫంక్షన్ హాల్లో పెట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కాకుండా 70,000 మంది కాదుకున్న మా ట్రస్ట్ ద్వారా నేను నా సొంత డబ్బులతో చేయించిన కార్యక్రమాలు తర్వాత అప్పుడు వర్షం కూడా వచ్చింది 2000లో వర్షాలు బాగా వర్షాలు వస్తే మన చాలా మున్పు ప్రాంతం మున్పు ప్రాంతంలో చాలా మందికి బ్లాంకెట్లు తర్వాత ఇవి అవి చాలా 1,000 మందికి ఆదుకున్నామండి ఒక విధంగా కాదు తర్వాత నిరుపేదలు ఎవరైనా చాలా మంది నిరుపేదలు వస్తారు సార్ మాకు ఇట్లా ఇల్లు లేదు ఏం లేదు ఏమన్నా సహాయం చేయండి మాకు ఒక ఏమన్నా జాగ ఇవ్వండి అంటే కూడా నా దాతల ద్వారా నా దాతలో మాకున్నటువంటి దాతల ద్వారా ఓ అర్ధ ఎకరా పావు ఎకరా తీసుకొని వీళ్ళందరికీ ఒక చాలా మందికి మేము ప్లాట్లు కూడా ఇవ్వడం చాలా మంది ప్లాట్లు ఇవ్వడం జరిగింది రకరకాల సేవా కార్యక్రమం ఒక్క సేవా కార్యక్రమం కాదు ఇక ఎన్ని విధాల సేవలు చేయాలనో ఏ రోజు కూడా అయితే నాకు ప్రజల బలం ఉందని చెప్తున్నాను కదా నా ప్రజలే నా దేవుళ్ళు రేపు నేను నియోజకవర్గంలో పోటీ చేస్తే అన్న చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తే చాలా ఆస్తులు సంపాదించుకుంటారు అంటారు కదా మీరు ఇప్పటివరకు అట్లేం సంపాదించుకోలేదా ఎక్కడ కూడా ఇప్పుడు ఒక రూపాయి కూడా నేను అట్లాంటి నా చరిత్ర లేదు రాబోయే రోజులో ఉండదు కూడా ఒక రూపాయి నేను దానం చేసే గుణం ఉంది తప్పితే మేము ఒక రూపాయి లంచంగా తీసుకున్నాం కబ్జా రూపంగా తీసుకునే చరిత్ర ఇప్పటివరకు లేదు అలాంటి జరగదు అయితే మేము గతంలో చాలా మంది చూసాం రాజకీయ నాయకులు చాలా మంది చూసాం అందరూ కూడా నేను ప్లాట్ ఇస్తే 60 గజాలు ప్లాట్ ఇస్తుంటే వాళ్ళు చెప్పేది ప్రజల నుంచి అన్నా మీరు మీ సొంతంగా ఒక 60 గజాల ప్లాట్ మాకు ఇవ్వగలుగుతున్నారు వేరే రాజకీయ నాయకులు ఏదైనా భూమి కనబడితే కబ్జాలు పెడదాం 60 గజాలు దొరుకుతుందా 20 గజాలు దొరుకుతుందా 100 గజాలు దొరుకుతా కబ్జాలు పెట్టే వాళ్ళని చూసినాము ఇట్లా మీలాగా చేసేవాళ్ళంటే నేను అదే చెప్పాను అవసరం అనుకుంటే ప్రజల గురించి నేను ఏం చేయనికైనా తయారే సిద్ధంగా ఉన్నాను నా ప్రజలే నా దేవుళ్ళు నేను ప్రజలను కాపాడే విధంగా నేను ఏదో డబ్బుల గురించి రాలేదు డబ్బులు సంపాదించుకుని రాలేదు నా ప్రజల బలం ఉంది ప్రజలకు సేవ చేయాలనే నాకు ఒక ఆశయం ఉంది అందుకు ముందుకెళ్దాం ఇప్పటికి ఎన్నో ఎకరాల పొలాలు అమ్మి కూడా పెట్టినాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా నా ఆస్తి కొన్ని అవసరం కూడా అమ్ముకునైనా సరే ప్రజల సేవ ప్రజలను కాపాడతా ప్రజా సేవ చేయడానికి ముందు ఉంటా ఎల్లవేళ అదే టైం ఉంటా ఎలాంటి ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా వాస్తవం మీరు చెప్తున్నట్టు కబ్జాలు పెట్టడం లేదంటే దౌర్జన్యాలు చేయడం అటువంటి చేసి ఎందుకన్నా మీకు ప్రజలంటే ఇంత ఇష్టం అంటే మీ సొంత ఆస్తులను సైతం అమ్ముకొని ప్రజలకు దారాదత్తం చేయాల్సినంత అవసరం మీకు ఏముందంటున్నా నేను నాకు ఏ రోజైతే మీకు ఇందాక నేను చెప్పిన 2013 లో నేను పేదవాళ్ళకి సేవ చేస్తాను జాబ్ మేళా పెడితే జాబ్ మేళా అడ్డుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు నన్ను ఇన్స్పైర్ గా ఆ రోజుగా నేను కసి తీసుకున్నాను పేదవాళ్ళు ఏమంటే నేను ఉండాలి
నువ్వు అధికారంగా ఉండి ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు కదా, ఆ రోజు కసి తీసుకొని ఈ రోజు కూడా కంటిన్యూషన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ కూడా మేము రెడ్యుషన్ కాలేక ఎందుకంటే కోలే వెనకడిగేలే. 13లో ఆమెతో జాబ్ మీద కొట్లాడినా, 14లో ఏ శక్తి పాత్రను పోటీ చేస్తానని చెప్పి గట్టిగా కూర్చున్నా, టీఆర్ఎస్ పార్టీలో పోయినా పోటీ చేసిన. ఓకే, అప్పుడు తెలంగాణ కూడా బాగా తెలంగాణ ఉదృతంగా తెలంగాణ రావాలనే ఒక ఆకాంక్ష కూడా ఉండే, తెలంగాణ పార్టీలకు పోవాలని చెప్పేసి పరిస్థితులలో అన్న టీఆర్ఎస్ కు మీరంటే వాడరు, కాంగ్రెస్ కు మీరంటే వాడరు, ఈ రెండు పార్టీలను కాదని ఎదుర్కొని మీ సేవా కార్యక్రమాలను ఇట్లే ముందుకు తీసుకువెళ్తారా, లేదంటే రాబోయే రోజులు ఇబ్బందిని ఉద్దేశించి ఆపేస్తారా? తప్పకుండా నా సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతాయి. ఎవరో వద్దంటే ఎవరో ఇవ్వమంటే నేను ఆపేవాడిని కాదు. ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేస్తా, అంతేగాని నా ప్రజలకు తప్పకుండా నియోజకవర్గం ప్రజల వాస్తవ వారీగా నా ప్రజలకు ఎనీ టైం అందుబాటులో ఉంటా, తప్పకుండా వాళ్ళకి సేవ చేసుకుంటూ ముందుకెళ్తా. సమయం వచ్చినప్పుడు వాళ్ళే నన్ను ఏమి ఏం చేయాలనేది ఆ ప్రజల చేతుల్లోనే పెడతా. వాళ్ళే సమయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే చేసుకుంటారా ఇంకా మంత్రి చేసుకుంటారా నా ప్రజల మీద చేస్తారు. రైట్, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ తోటి అరే మనోహర్ రెడ్డి పని అయిపోయిందిరా అని అనుకునే మీ ప్రత్యర్థులకు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఎప్పుడు కూడా మనోహర్ రెడ్డి పని అయిపోయిందని ఎవరు కూడా నా గురించి తెలుసు అనుకోరు. మీ ప్రత్యర్థుల గురించి అంటారు? ప్రత్యర్థులు అనుకున్నా అనుకోరు, అలా కూడా తెలుసు. మనోహర్ రెడ్డి అనే వ్యక్తి నిప్పులాంటి వ్యక్తి, ఊరుకునే వ్యక్తి కాదు, తప్పకుండా పోటీ చేస్తాడు, తప్పకుండా గెలుస్తాడు కూడా. ఆయనని ఎవరు అడుకోలేము, ఎవరు ఆపలేము అన్న ప్రతి వాళ్ళందరూ కూడా తెలుసు. నా గురించి తెలిసిన అందరూ కూడా తెలుసు, నియోజకవర్గం మొత్తం అయితే తెలుసు. పక్కన నియోజకవర్గం ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారా? తప్పకుండా గెలుస్తారా? గెలుస్తారు తప్పకుండా. ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే అయినాక నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాను, ఎమ్మెల్యేగా నాకు ఇంటర్వ్యూ కావాలి తప్పకుండా. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ, సమయాన్ని మాకు కేటాయించడం ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.